సంస్కృతికీకరణ సాంస్క్రిటైజేషన్ అనగా దిగువ కులాలు తమ స్థాయిని పెంచుకోవడానికి ఎగువ కులాల యొక్క భాష ఆచార సంప్రదాయాలను అనుకరిస్తారు. ఈ విధానం వల్ల విశ్వబ్రాహ్మణ నాయీ బ్రాహ్మణ వంటి ఉపకులాలు ఏర్పడ్డాయి. సంస్కృతికీకరణ అనే పదాన్ని ఎంఎన్ శ్రీనివాస్ మొదటిసారిగా తన సోషల్ చేంజ్ ఇన్ మోడర్న్ ఇండియా అనే గ్రంథంలో ప్రస్తావించాడు. 2. కులాల ప్రసక్తి లేని ఉద్యోగ వ్యవస్థను బ్రిటిష్ వారు మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టారు. 3. లార్డ్ మెకాలే మొట్టమొదటిసారిగా తన 11వ రెగ్యులేషన్ చట్టం ద్వారా రూల్ ఆఫ్ లా మరియు ఈక్వాలిటీ బిఫోర్ లా అనే ఆలోచనలను మొదటిసారి ప్రవేశపెట్టారు. 4. వ్యాపార పంటల విధానం వల్ల మధ్యస్థాయి కులాలు తమ ఆర్థిక స్థాయిని పెంచుకుంటున్నాయి, బ్రాహ్మణ ఆధిక్యాన్ని ప్రశ్నించడానికి సిద్ధపడ్డాయి. ఉద్యమాలు 1916 డిసెంబర్లో పెటి త్యాగరాయ శెట్టి, సిఎన్ మొదలియార్ మొదలగు తమిళనాడు నాయర్లు జస్టిస్ పార్టీ అనే పార్టీని బ్రాహ్మణ ఆదిత్యానికి వ్యతిరేకంగా మద్రాసులో స్థాపించారు. బ్రాహ్మణ వ్యతిరేకత అనే ప్రచారంతో జస్టిస్ పార్టీ ఎన్నికలలో పోటీ చేసింది. సుబ్బరాయలు రెడ్డియార్ మొట్టమొదటి ముఖ్యమంత్రిగా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసింది. కానీ దిగువ కులాల ప్రయోజనాన్ని కాపాడకపోవడం వల్ల అపఖ్యాతి పాలైంది. ఆత్మగౌరవ ఉద్యమం 1925లో ఈవి రామస్వామి నాయకర్ అనగా పెరియార్ ఆత్మగౌరవ ఉద్యమాన్ని ప్రారంభించాడు. మనస్థృతిని తగలబెట్టడం, పురోగతులు లేకుండా వివాహాలు జరిపించడం వంటి సాంప్రదాయాలను ప్రారంభించాడు. ద్రావిడ సంస్కృతిని పునరుద్ధరించడం ఉద్యమ మరో లక్ష్యం అయింది. ఈ ఉద్యమ ప్రేరణ వల్లనే ఆంధ్రాలో ఆది ఆంధ్ర, ఆది హిందూ ఉద్యమాలు ఊపందుకున్నాయి. తన భావాలు ప్రచారం చేయడానికి పెరియార్ కుడి అరసు అను పత్రికను స్థాపించాడు. ద్రావిడ ఉద్యమ ఫలితంగా ద్రావిడ కజగం అను రాజకీయ పార్టీ ఏర్పడింది. కేరళలో నారాయణ గురు అంటరాని కులాలైన ఇజ్వాల కొరకు ఉద్యమించాడు. ఇజ్వాలకు ఆలయ ప్రవేశం అనే నినాదంతో శ్రీమన్నారాయణ ధర్మ పరిపాలనా యోగం అను ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఒక్క మనిషి ఒక్క మతం ఒకే దేవుడు అనే నినాదాన్నిచ్చాడు. మున్నత్తు పద్మనాభ పిళ్ళై కేరళలో నాయర్ సంక్షేమ సంఘం అనే సంస్థను స్థాపించాడు. సివి రామన్ పిళ్ళై మార్తాండవర్మ అనే నవలను రచించాడు. మార్తాండవర్మ ఆధునిక తిరువనంతపురం రాజ్య వ్యవస్థాపకుడు మరియు ఇంగ్లీష్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి సతీ సహగమనాన్ని నిషేధించాడు. ఆధునిక చిత్రకళకు పితామహుడైన రాజరవివర్మ మార్తాండవర్మ కొలువుకు చెందినవాడు. మార్తాండవర్మ అనే నవల ఘనమైన నాయర్ల గత చరిత్రను తెలియజేసింది. కర్ణాటక రాష్ట్రంలో జస్టిస్ సిఆర్ రెడ్డి ప్రజామిత్ర మండలి అనే రాజకీయ పార్టీని బ్రాహ్మణులకు వ్యతిరేకంగా స్థాపించారు. ఆంధ్రాలో గాజుల లక్ష్మీ నరసింహం శెట్టి వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా ఉద్యమించిన మొట్టమొదటి వాడైనాడు. త్రిపురనేని రామస్వామి చౌదరి బ్రాహ్మణ వ్యతిరేకోద్యమం ప్రారంభించాడు. బాంబే ప్రెసిడెన్సీలో మహాత్మా జ్యోతిబాపులే అంటరాని కులమైన మహర్ల కొరకు ఉద్యమించాడు. బ్రాహ్మణ ఆధిక్యాన్ని ప్రశ్నించాడు. సత్యశోధక సమాజ్ అను సమాజాన్ని స్థాపించాడు. గులాం గురి మరియు సార్వజనిక్ సత్య ధర్మాంత పుస్తక్ అను గ్రంథాలను రచించాడు. బిఆర్ అంబేద్కర్ అంటరాని కులమైన మహర్లలో మొట్టమొదటి గ్రాడ్యుయేట్. బరోడా మహారాజా అందించిన ఆర్థిక సహకారంతో తన విద్యాభ్యాసం కొనసాగించాడు. మహత్ సత్యాగ్రహం అను ఉద్యమాన్ని అంటరాని కులాల యొక్క ఆలయ ప్రవేశానికి, నీటి వసతుల కొరకు, విద్యాలయాల ప్రవేశం కొరకు నాసిక్ జిల్లాలో ప్రారంభించాడు. 1925లో అఖిల భారత డిప్రెస్డ్ క్లాస్ అసోసియేషన్ ఫెడరేషన్ అనే సంస్థను స్థాపించాడు. 3వ రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొన్న అరుదైన ఘనతను సాధించాడు. 3 సమావేశాలలో అధ్యక్షుడు రామ్స్ మెక్ రొనాల్డ్. డాక్టర్ అంబేద్కర్ వాదన మేరకు దిగువ కులాలకు ప్రత్యేక నియోజకవర్గాలను మంజూరు చేస్తూ ఇంగ్లాండ్ ప్రధాని రామ్సే మెక్ డొనాల్డ్ ప్రత్యేక నియోజకవర్గాలను మంజూరు చేశారు. ఇందుకుగాను 1932 ఆగస్టులో కమ్యూనల్ అవార్డు ప్రకటించారు.
అవార్డుకు వ్యతిరేకంగా గాంధీ పూనాలో ఆమరణ నిరాహార దీక్షను పూనుకున్నారు. 1932 సెప్టెంబర్లో పూనా ఒప్పందం దిగువ కులాల ప్రతినిధులు అయిన డాక్టర్ అంబేద్కర్, ఎంసీ రాజా మరియు హిందూలు కాంగ్రెస్ పార్టీ తరపున మనోజీ మరియు బాబు రాజేంద్ర ప్రసాద్ల మధ్య కుదిరింది. దీని ప్రకారం దిగువ కులాలకు రెట్టింపు స్థానాలను కేటాయించడం, సాధారణ నియోజకవర్గాల్లో కేటాయించడానికి కాంగ్రెస్ అంగీకరించింది. డాక్టర్ అంబేద్కర్ మాక్ నాయక్ మరియు బహిష్కృత భారత అను పత్రికలను స్థాపించాడు మరియు లిబరల్ పార్టీ అను ప్రత్యేక రాజకీయ పార్టీని స్థాపించాడు. ఈ ఉద్యమం ప్రభావం ఆంధ్రాలో ఆది ఆంధ్ర మరియు హైదరాబాద్లో ఆది హిందూ ఉద్యమాలకు కారణమైంది. వెంకట్రావు బిఎన్ అభినవ అంబేద్కర్గా పేర్కొనబడతాడు. ఆది ద్రావిడ లేదా ఆది ఆంధ్ర ఉద్యమం మద్రాస్ రెసిడెన్సీలో ప్రారంభమైన పెరియార్ లేదా రామస్వామి నాయకర్ యొక్క ద్రావిడ ఉద్యమం ఆంధ్రపై తన ప్రభావాన్ని చూపింది. ఆది ఆంధ్ర అనే పదం 1917కు ముందే వాడుకలోకి వచ్చింది. ద్రావిడ ఉద్యమం ప్రేరణ వల్ల దళితులు తమను తాము ఆది ద్రావిడ లేదా ఆది ఆంధ్ర అని పరిగణించుకుంటూ సంస్కృతికి మూలకారకులుగా ప్రకటించుకున్నారు. ఆది ద్రావిడ సభ 1890లో ఏర్పడింది. అయితే దానిని అప్పుడు పరయా మహాజన సభ అని పిలవడం జరిగింది. పరయాలు లేదా పంచములు అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమానికి పూనుకున్నారు. అంటరాని వారైన పరయాలు లేదా పంచములు ఆది ద్రావిడులుగా ఆది ఆంధ్రులుగా పరిగణించాలని, ప్రభుత్వ రికార్డుల నుంచి పంచములు లేదా పరయులు అను పదాలను తొలగించాలని మద్రాస్ శాసనసభ ప్రతిపాదన చేసింది. 1917లో బ్రాహ్మణ సంస్కరణవాది అయిన గూడూరు రామచంద్రారావు విజయవాడలో మొట్టమొదటి ప్రాదేశిక పంచముల సదస్సు నిర్వహించాడు. ఆనాటి నుండి కోస్తా ఆంధ్ర ప్రాంతంలో సాగిన దళిత ఉద్యమం ఆది ఆంధ్ర ఉద్యమంగా పరిగణించబడింది. పిల్లలకు ఉచిత విద్య, శాసన మరియు స్థానిక మండలాలలో ఆది ఆంధ్రులకు నామినేట్ చేయడం వంటివి సదస్సు యొక్క తీర్మానాలైనవి. ఉద్యమం యొక్క మొట్టమొదటి దశ 1917 నుంచి 1932 వరకు దళిత ఉద్యమం తమంతట తామే దళితులు సంఘటితం అవ్వడానికి ప్రయత్నించింది. రెండవ దశ 1932 నుంచి 50 వరకు దళిత ఉద్యమము కాంగ్రెస్ మరియు కమ్యూనిస్టుల ప్రభావానికి గురి అయింది. దళిత నాయకులు ఎక్కువ మంది 1912లో గూడూరు రామచంద్రరావుచే స్థాపించబడ్డ సేవాశ్రమము నుండి ప్రేరణ పొందారు. 1919లో కృష్ణా జిల్లా ఆది ఆంధ్ర సదస్సు మచిలీపట్నంలో జరిగింది. దీనిని భాగ్యారెడ్డి వర్మ నిర్వహించాడు. ఈ సదస్సులో దేవదాసి మరియు జోగిని వ్యవస్థలను రద్దు చేయాలని, దళితులను ఉద్దేశించే అగౌరవ పదాలను నిషేధించాలని సదస్సు తీర్మానించింది. 1926లో ఆరవ ఆది ఆంధ్ర మహాసభ నరాలశెట్టి దేవేంద్రుడు అధ్యక్షతన వెంకటగిరిలో జరిగింది. రెండవ దశలో ఆది ఆంధ్ర ఉద్యమం కాంగ్రెస్ పార్టీ ప్రభావానికి గురి అయింది. విజయవాడ హైదరాబాదులలో హరిజన సేవక్ సంఘులు ఏర్పడ్డాయి. 1932-33లో గాంధీ ఆంధ్రాలో పర్యటించి హరిజన భిక్ష పేరుతో పెద్ద ఎత్తున నిధులను సేకరించాడు. 1932 నవంబర్ 1న మద్రాస్ ముఖ్యమంత్రి డాక్టర్ పి సుబ్బరాయన్ హిందువులకు దళితులకు దేవాలయాల్లో ప్రవేశం కల్పిస్తూ తీర్మానాన్ని శాసనసభలో ప్రవేశపెట్టాడు. 1937 డిసెంబర్ 17న కృష్ణా గుడివాడ తాలూకా సిద్ధాంతం గ్రామంలో రెండు దేవాలయాలలో హరిజన ప్రవేశానికి గాంధీ స్వయంగా నాయకత్వం వహించారు. 1935లో డాక్టర్ అంబేద్కర్ హిందూ మతాన్ని వదిలివేయటం ఆది ఆంధ్ర ఉద్యమానికి ఉత్తేజాన్నిత్తింది. అదే సంవత్సరం కుసుమ వెంకట్రామయ్య మరియు కుసుమ ధర్మన్నలు 10వ ఆది ఆంధ్ర మహాసభను నిర్వహించారు. జిల్లా స్థాయిలో ఆది ఆంధ్ర సదస్సులు 1921 నుండి ప్రారంభమైనాయి. 1921లో ఉండ్రు తాతయ్య ఆధ్వర్యంలో మొట్టమొదటి జిల్లా స్థాయి ఆంధ్ర సదస్సు అమలాపురంలో జరిగింది. ఇందుకు తూర్పుగోదావరి జిల్లా లేబర్ కమిషనర్ తలారి గోపాలకృష్ణ నాయుడు ద్రవ్య సహాయాన్ని అందించాడు. ఆది ఆంధ్రుల లేదా దళితుల సంక్షేమం కోసం ఆది ఆంధ్ర పరపతి సంఘాలు స్థాపించబడ్డాయి. మొట్టమొదటి ఆది ఆంధ్ర పరపతి సంఘం
గల్ల చంద్రయ్య నాయకత్వాన 1922లో ఏర్పడింది. దళితుల విద్య కొరకు కూడా దళిత నాయకులు చర్యలు చేపట్టారు. 1922లోనే ఉండ్రు తాతయ్య పొన్నా మండలం తూర్పుగోదావరిలో ప్రాథమిక పాఠశాలను స్థాపించాడు. జాల రంగస్వామి రామచంద్రపురంలో లక్ష్మీ పారిశ్రామిక శిక్షణా పాఠశాలను స్థాపించాడు. ఇతనిని సేవా ధురంధరుడు మరియు ఆది ఆంధ్ర మహాత్మా అను బిరుదులతో సత్కరించారు. ఇతడు జైబీన్ అనే పత్రికను మరియు కుటీర భారతి అను మరో పత్రికను స్థాపించాడు. నిమ్నజాతుల చరిత్ర అను పదాన్ని కూడా రచించాడు. 1936లో రాజోలు గ్రామంలో పొందు లక్ష్మణస్వామి బాపూజీ హరిజన సేవా వసతి కల్పించాడు. దళిత చైతన్యానికి పత్రికలు తోల్పడ్డాయి. దిడ్ల పుల్లయ్య స్థాపించిన ఆది ఆంధ్ర పత్రిక ఉండ్రు సుబ్బారావు యొక్క నవజీవన మరియు చుట్టుముల్ల వెంకటరత్న యొక్క జీవన జ్యోతి పత్రిక దళితుల చైతన్యానికి కారణమైనాయి. ఆది హిందూ ఉద్యమం దేశంలోనే అతి పెద్దదైన స్వదేశీ సంస్థానం. హైదరాబాదులో ఆది ఆంధ్రాకు బదులు ఆది హిందూ అని పేరుతో దళిత ఉద్యమం ప్రారంభమైంది. ఉద్యమానికి తొలిదశ నుండి గొప్ప నాయకుడు భాగ్యారెడ్డి వర్మ. ఇతడు 1911లో స్థాపించిన మాన్య సంఘం మొట్టమొదటి దళితుల సంఘం అయింది. ఇది 1992లో ఆది హిందూ సమాజ సేవా సమాఖ్యగా పేరు మార్చబడినది. సమాఖ్య యొక్క మొట్టమొదటి సదస్సు హైదరాబాదులో టీజే పాపన్న అధ్యక్షతన జరిగింది. 1924లో అరిగి రామస్వామి ఆది హిందూ జాతీయ సభను స్థాపించాడు. నీచ కర్మ లేదా నీచ జన్మ సిద్ధాంతాలను వ్యతిరేకించాలని, సర్వమానవ సమానత్వం సాధించాలని జాతీయ సభ తీర్మానించింది. 1925లో భాగ్యారెడ్డి వర్మ ఆది హిందూ కళాకారుల యొక్క చిత్రకళ మరియు శిల్పాల ప్రదర్శనను రెసిడెన్సీ బజార్లో ప్రారంభించాడు. 1925లోనే ప్రేమ్ థియేటర్ మైదానంలో ప్రఖ్యాత మల్లయోధుడైన కోటి రామూర్తి నాయుడు ఆధ్వర్యంలో ఆది హిందూ యువకుల జిమ్నాస్టిక్స్ పోటీలు నిర్వహించబడ్డాయి. 1929 అలహాబాద్లో జరిగిన ఆది హిందూ సమ్మేళనానికి భాగ్యారెడ్డి వర్మ దక్షిణ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. మద్రాసు నుండి ఎంసి రాజా, బాంబే నుండి బిఆర్ అంబేద్కర్లు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఆది హిందూ ఉద్యమంలో 1931 లక్నో ఆది హిందూ సమావేశం చారిత్రాత్మకమైంది. సమావేశానికి భాగ్యారెడ్డి వర్మ నాయకత్వం వహించాడు. ఈ సమావేశంలోనే దిగువ కులాలకు ఏకైక ప్రతినిధిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నియమించబడ్డారు. ఈ సమావేశంలోనే దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు అనే డిమాండ్ మొట్టమొదటిసారిగా సమావేశంలో ఆమోదించబడింది. 1933 నాగ్పూర్ ఆది హిందూ సమావేశం భాగ్యారెడ్డి వర్మ పాల్గొన్న చిట్ట చివరి సమావేశమైంది. విభజన ధోరణి వల్ల మాలమాదిగల మధ్య విభేదాలు తలెత్తాయి. అరుంధతీయ మాతాంగి మహాసభ మరియు అరుంధతీయ మహాసభ మాదిగ సంస్థలుగా ఏర్పడ్డాయి. 1994 సెప్టెంబర్లో బిఆర్ అంబేద్కర్ ఆంధ్రాలో పర్యటించడం ఉద్యమానికి నూతన ఉత్తేజాన్ని ఇచ్చింది. 1944లోనే బుల్తాస్ స్వామి నాయకత్వంలో షెడ్యూల్ కులాల ఫెడరేషన్ స్థాపించబడింది. బిఆర్ అంబేద్కర్ వర్గీయులు జయబేరి అని పత్రిక ద్వారా ఉద్యమాన్ని బలపరిచారు. ఆది హిందూ ఉద్యమానికి మరో గొప్ప నాయకుడు బిఎస్ వెంకట్రావు హైదరాబాద్ అంబేద్కర్గా పిలువబడ్డాడు. 1922లో ఆది ద్రావిడ సంఘాన్ని స్థాపించాడు. దేవదాసి వ్యవస్థ నిర్మూలనకు, దళితుల ఐక్యతకు పాటుపడ్డారు. 1927లో సిఎస్ యతిరాజన్, కె రామస్వామి మరియు అరిగె రామస్వామిలతో ఆది హిందూ మహాసభను స్థాపించాడు. హైదరాబాద్ రాష్ట్రంలో దళితుల కొరకు 18 దేవాలయాలు కట్టించారు. హైదరాబాద్ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘాన్ని ఏర్పరిచారు. హైదరాబాద్ మున్సిపాలిటీ కార్పొరేషన్కు మరియు నిజాం రక్షణ మండలికి నామినేట్ చేయబడ్డాడు. 1947లో హైదరాబాద్ రాష్ట్ర విద్యామంత్రి అయినాడు. అభిమానులచే రావు సాహెబ్గా పిలువబడ్డాడు. భాగ్యారెడ్డి వర్మ కుమారుడైన ఎంబి గౌతమ్ ఆది హిందూ సామాజిక సేవా సంస్థ అను సంస్థను స్థాపించాడు. దళిత చైతన్యం రాజకీయాలు మరియు సాహిత్యంలోనూ ప్రవేశించింది.
దామోదరన్ సంజీవయ్య తొలి దళిత ముఖ్యమంత్రి మరియు ఏఐసిసి అధ్యక్షుడైనాడు. ప్రముఖ దళిత కవి బోయి భీమన్న పద్మశ్రీ నుండి పాలేరు వరకు అనే రచన చేశాడు. మామాలు అనగా మాలా మాదిగలు అను పదప్రయోగం చేశాడు. మరో దళిత కవి గుర్రం జాషువా గబ్బిలం రచించాడు.